why Jesus Christ want to manifest his life through you. ఈ రాత్రి యేసు ప్రభు నీ జీవితం ద్వారా అనేక విషయాలు చేయాలని కోరుతున్నాడు. You are given the authority of God in your life. దేవునిలో నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. And you may exercise your authority in Jesus' name. కనుక యేసు నామములో నీకు ఇవ్వబడిన అధికారాన్ని నీవు ఉపయోగించాలి. Say to your sin, sin go away in the name of Jesus. యేసు నామములో నాలో ఉన్న ప్రతి పాపము తొలగిపోమని ఆజ్ఞాపించాలి. Say to the trespass, you trespass go away in the name of Jesus. ప్రతి అతిక్రమమును కూడా యేసు నామములో నాలో నుండి తొలగిపోమని ఆజ్ఞాపించాలి. Say to your sickness, you be healed in the name of Jesus. నీ ప్రతి రోగమును వ్యాధిని యేసు నామములో తొలగిపోమని అధికారముతో నీవు ఆజ్ఞాపించాలి. Command the devil to leave you. ఆ దయ్యము నిన్ను విడిచి పోమని ఆజ్ఞాపించాలి. Devil can't obsess you and oppress you. ఏ మాత్రము దురాత్మ నిన్ను పీడించడానికి You should obey your command. కనుక నీవు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మనికి లోబడాలి. You say to the poverty, poverty go away from my life. అలాగే దరిద్రత పేదరికము నా జీవితంలోంచి నా కుటుంబంలోంచి పొమ్మని ఆజ్ఞాపించాలి. You should say prosperity come in the name of Jesus Christ. యేసు నామములో నా జీవితంలో ప్రతి ఆశీర్వాదమున కలగాలని ఆజ్ఞాపించు. Death and hell you leave me. ఇదిగో మరణము పాతాళము నన్ను విడిచి పొమ్మని ఆజ్ఞాపించాలి. This is mine. యేసు నామములో నీవు ఆజ్ఞాపించు. Because God has given you this authority to enjoy your personality. ఎందుకంటే నీ జీవితంలో నీవు ఆనందించడానికి దేవుడు ఆయనలో నీకు అధికారాన్ని ఇచ్చాడు. We are no more going to suffering like this woman who was dying from 12 years. 12 సంవత్సరాలుగా భయంకరమైన వ్యాధితో బాధపడి చావుకు సిద్ధమైన ఆ వ్యక్తి వలె మనం బాధపడవలసిన అవసరం లేదు. Because Jesus Christ is coming here and he is working for us right now. ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు మన మధ్య సంచారం చేస్తూ మనందరి పక్షంగా కార్యం చేయాలని ఆయన కోరుతున్నాడు. He is not religion. ఆయన ఒక మతం కాదు. He is not ritualism. ఆయన ఒక సాంప్రదాయం కాదు. He is your savior. ఆయన నీ రక్షకుడు. Your friend. నీ స్నేహితుడు. Your creator. నీ సృష్టికర్త. Your lover. నీ యొక్క ప్రియుడైన వాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He created you to love too. ఆయన నిన్ను ఆయన ప్రేమించడానికి నిన్ను సృష్టించాడు. He needs you. ఆయనకు నీవు కావాలి. Because love needs to somebody to love with. ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి కావాలి. God is love. దేవుడు ప్రేమ స్వరూపి. So God needs you to love. కనుక దేవుడు ఆయన ప్రేమించడానికి నీవు కావాలి. God can't help but love you because he is a loving God. ఆయన ప్రేమించే దేవుడు గనుక ఆయన నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. So we can boldly trust in God because he loves us. కనుక ఆయన మనం ప్రేమిస్తున్నాడు గనుక ఆయన యందు మన నమ్మిక ఉంచవచ్చు. He welcomes you. ఆయన నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు. He gave his only begotten son Jesus Christ to save you. ఆయన ఒక్కడైన కుమారుడైన యేసు ప్రభువును నిన్ను రక్షించడానికి ఆయన పంపాడు. He has paid a tremendous price to save you. ఆయన నిన్ను రక్షించడానికి కలవరి శిలువలో గొప్ప వెల చెల్లించాడు. You are very precious to Jesus Christ and to God. ఈ రాత్రి యేసు ప్రభువుకు నీవు చాలా ప్రియమైన ప్రశస్తమైన వ్యక్తివి. From today you are somebody, you are not nobody at all. ఈ దినం మొదలుకొని నేను ఏమీ కాదని అనుకోవద్దు. దేవునికి నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. You are somebody whom God loves you. దేవుడు ప్రేమించే వ్యక్తివి నీవు. You are somebody for whom Jesus died on the cross. యేసు ప్రభు ఎవరి కొరకు శిలువలో మరణించాడో ఆ వ్యక్తివే నీవు. You are somebody even the angel admire you. ఈ దేవదూతలు కూడా నిన్ను చూచి సంతోషించి ఆనందించే వ్యక్తివి. You are somebody the devil afraid of you. సాతాను నిన్ను చూచి దయ్యములు సాతాను నిన్ను చూచి గడగడ వణుకుతున్నాయి. You should understand yourself. నిన్ను గుర్చి నీవు అర్థం చేసుకో. To never be negative in your thinking life. ఎన్నడూ కూడా నీ యొక్క ఆలోచనలో పొరపాటు. Be very positive. నీవు ఎప్పుడు కూడా సాధ్యమయ్యే రీతిగా ఆలోచించు. Have a beautiful self image in your visions and dreams. నీ యొక్క కలలో నీ యొక్క దర్శనములో నిన్ను గురించి అద్భుతమైనటువంటి విషయాలను ఆలోచించు. You are no more cursed person. నీవు ఏ మాత్రము కూడా శపించబడిన వ్యక్తివి కాదు. You are abundant person. నీవు సమృద్ధి గల వ్యక్తివి. You are not lacking at all in your life. నీ జీవితంలో ఏ కొరత లేదు. Because God is your provider. ఎందుకంటే దేవుడే నీకు సమస్తం ఇచ్చేవాడు. God never leaves you and forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు. And you can believe that. నీవు దాన్ని నమ్మాలి. Because God loves you. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. You can believe those one who loves you. నిన్ను ప్రేమించే వాడిని నమ్మాలి. We can believe our parents because they love us. మరి తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నారు గనుక వారిని నమ్ముతున్నా. We can believe God because he loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక దేవుని నమ్మాలి. We can believe Jesus because he loves you right now. యేసయ్య ఇప్పుడే నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఆయన యందు నమ్మిక ఉంచండి. We can believe for the salvation. నీవు రక్షణ కొరకు ప్రభువును అడుగు. We can believe for the deliverance. నీవు విడుదల కొరకు ప్రభువును నమ్ము. We can believe for the miracle. అద్భుతాల కొరకు ఈ రాత్రి ప్రభువును నమ్ము. We can believe for the prosperity. నీ జీవితంలో వర్ధిల్లేలా ప్రభువును అడుగు. We can believe for the eternal life. నిత్య
జీవము మోక్షముని కొచ్చెను నమ్ము. We can believe for the Holy Spirit. పరిశుద్ధాత్మని కొరకు నీ ప్రభువు నమ్ము. God gave you the Holy Spirit. దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. When you believe in Jesus Christ. యేసునందు నీ విశ్వాసం ఉంచినప్పుడే. When you confess Jesus as your personal savior. యేసుని వ్యక్తిగత రక్షకుని గాని ఒప్పుకున్నప్పుడే. That is sure sign that you have the Holy Spirit. అప్పుడు నీకు పరిశుద్ధాత్మని ద్వారా అది జరిగింది. Without the Holy Spirit you can't confess Jesus as your personal savior. పరిశుద్ధాత్మని కార్యం జరగకుండా యేసుని ప్రభువని ఒప్పుకోలేవు. And the Holy Spirit gives you the visions and dreams. గనుక పరిశుద్ధాత్ముడు నీకు దర్శనాలు కలలిస్తున్నాడు. Visions and dreams drives you and leads you and guides you. అని జీవితంలో నీ కలలు నీ దర్శనాలు నిన్ను ముందుకు నడిపించేటువంటి. To never live with empty heart. ఎప్పుడు కూడా నీ ఖాళీ హృదయంతో ఉండకలేదు. Have a hopeful vision in your heart. ఎప్పుడు కూడా నీ హృదయము ఆశతో నింపబడి ఉండాలి. Tomorrow is going to be better day than today. ఈ దినము కంటే రేపటి దినము ఇంకా శ్రేష్టమైన దినం అన్నాము. Next year is going to become better year than this year. వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం కంటే నా జీవితంలో అద్భుతమైన సంవత్సరంగా ఉంటుందని నమ్మ. Your future is going to get better than right now. ఇప్పుడు నీ ఉన్న పరిస్థితులన్నిటికంటే నీ భవిష్యత్తు చాలా అద్భుతమైనదిగా ఉంటుందని నమ్ము. Because God is a good God. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు. Good God gives good things to you. మంచి దేవుడు ఎప్పుడు మంచి వాటినే ఇస్తాడు మనకి. Devil is a bad devil. ఆ దయ్యం చాలా చెడ్డవాడు సాతాను. Bad devil can't give you good things at all. చెడ్డవాడైన సాతాను నీకే మంచిది ఇవ్వలేదు. When the whole earth was in chaos and broken up. మరి లోకమంతా కూడా చాలా గలిబిలితో దుస్థితిలో ఉన్నప్పుడు God spirit moved upon the earth. ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఈ భూమి మీద ఉంది. God created a new world by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నూతన సృష్టిని చేశాడు. The same Holy Spirit is moving upon you right now. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కదులుతున్నాడు. Through the Holy Spirit God wants to create a new life for you. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు నూతన కార్యాలు నీ జీవితంలో చేయడానికి సిద్ధపడ్డాడు. God is with you. God is going to create good things for you. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ కొరకు మంచి విషయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. In Genesis God says that when he saw his creation it was very good. ఆది కాండములో దేవుడు తన సృష్టిని అంతట చేసినప్పుడు అదంతయు మంచిదని ఆయన చూశాడనుంది. God wants to recreate you by the power of the Holy Spirit and God wants to say it's very good for me to see you. కనుక దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నూతన సృష్టిగా నిన్ను చేసినప్పుడు ఇదిగో అది మంచిదని చూసి సంతోషించాలని కోరుతున్నా. You are wonderful Christian. నీవు అద్భుతమైన క్రైస్తవుడు. You are wonderful children of God. మీరు అద్భుతమైన దేవుని పిల్లలై ఉంటున్నారు. It is very good to God to see you. దేవుడు నిన్ను చూడటానికి సంతోషిస్తున్నాడు. God gave his only begotten son to you. నీ కొరకే దేవుడు తన ఒక్కడైన కుమారుడు God gave a heavy price to buy you. నీ కోసం ఆయన గొప్ప వెల చెల్లించాడు. And God gives you blessings as his gift to you. ఆయన తన ఆశీర్వాదములన్నీ కూడా నీకు బహుమానంగా ఇవ్వాలని కోరుతున్నాడు. Gift is gift, you don't pay. ఆయన నీకు ఏ వెల చెల్లించకుండా ఇస్తున్నాడు. And so God gives you all of these blessings as a gift through Jesus Christ. కనుక యేసుక్రీస్తు నందు ఈ ఆశీర్వాదములన్నీ కూడా ఉచితముగా నీకు బహుమానంగా ఇస్తున్నాడు. God does never discriminate you. దేవుడు ఏ మాత్రము కూడా ఎవరికి ఏ వ్యత్యాసం చూపడు. God loves everyone of you tonight. దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరిని ప్రేమిస్తున్నాడు. God invites you as you are. నీవు ఉన్న వ్యక్తిగానే ప్రేమిస్తున్నాడు. God wants you to come with empty hand. నీవు ఖాళీ చేతులతోనే ఆయన ఎదుటికి రావాలని కోరుతున్నాడు. Even so you feel criminal and condemned, but still God loves you. ఒకవేళ నీవు దోషివిగా లేక నీవు నేరస్తుడుగా అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన నిన్ను శిక్షించడుగా అని ప్రేమిస్తున్నాడు. Jesus said sick healthy people does not need physician. యేసు ప్రభు చెప్పాడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. Sick people need physician. రోగునికి వైద్యుడు కావాలి. Righteous person does not need savior. అలాగే నీతిమంతుడు అనుకునే వాడికి రక్షకుడు అవసరం లేదు. Sinner need a savior. పాపికే రక్షకుడు కావాలి. Jesus says, I come to save sinners. నేను పాపులను రక్షించడానికని వచ్చానని యేసయ్య చెప్పాడు గనుక. I came here to heal the sick. ఇదిగో నేను రోగులను బాగు చేయడానికి వచ్చానన్నాడు. సో జీసస్ కమ్ టు యు సిక్ పర్సన్. కనుక యేసు ప్రభు రోగుల యొద్దకు వస్తున్నాడు. జీసస్ కమ్ టు యు సినర్స్. అలాగే పాపులైన వారి యొద్దకు వస్తున్నాడు. జీసస్ కమ్ టు యు ఫెయిలియర్స్. అలాగే ఎవరైతే ఓడిపోయాం అనుకుంటున్నారు వారి దగ్గర వస్తున్నాడు. జీసస్ కేమ్ టు సేవ్ యు అండ్ మేక్ యు బ్యూటిఫుల్. అలాగే నిన్ను రక్షించి నిన్ను సౌందర్యమైన వ్యక్తిగా చేయాలని జీసస్ వాంట్ టు మేక్ సినర్ ఎ రైచస్ పర్సన్. ప్రతి పాపిని కూడా ఆయన నీతిమంతునిగా చేయాలని కోరుతున్నాడు. జీసస్ కేమ్ టు చేంజ్ ద సిక్ పర్సన్.
person as a healthy person. Rogi aina vyaktini aarogyavantuniga maatsalani prabhu korutunadu. Jesus came to help the failure as a successful person. Ye vyaktaithe odipoyar anukuntunado aa vyakti jeevithamlo vijayanni ivalani prabhu vastunadu. Jesus came to give eternal life to dying person. Evaraithe maranistunaro nashinchi pothunaro variki nitya jeevanni mokshanni ivadaniki vachadu. That is the work of Jesus Christ. కనుక ఇది యేసు క్రీస్తు ప్రభు యొక్క పని ఉంటుంది. సో జీసస్ నీడ్స్ us రైట్ నౌ. కనుక యేసు ప్రభును మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. వి నీడ్ జీసస్. మనకు యేసు కావాలి. So we can meet together this evening. మనమందరం కూడా ఈ సాయంత్రం కలిసి యేసయ్యని కలుసుకోగలం. And we can be changed together. మనమందరం కలిసి మార్పు చెందగలం. Oh, you are going to become a different person when you leave this place. ఈ స్థలాన్ని మైదానాన్ని విడిచినప్పుడు ఈ దినాన కొత్త వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళ్తావు. You are going to become a Jesus man and Jesus woman. యేసు ప్రభు యొక్క మనుషులుగా యేసు ప్రభు యొక్క స్త్రీ పురుషులుగా మీరు మార్పు చెందుతారు. You will enjoy his righteousness. ఆయన నీతిని మీరు ఆనందించేవారు ఉంటారు. Enjoy his sanctification. ఆయన శుద్ధీకరణ You will enjoy his prosperity. ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని ఆనందిస్తారు. You will enjoy his health and healing. ఆయనిచ్చే ఆరోగ్యాన్ని ఆనందిస్తారు. You will enjoy his kingdom. ఆయన రాజ్యాన్ని ఆనందించే వారు ఉంటారు. Jesus worked alone for you. యేసు ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Jesus wants you to enjoy all of his works. కనుక ఆయన కార్యములన్నీ నీవు ఆనందించాలని ఆయన కోరుతున్నాడు. And we are happy in Jesus Christ. యేసు క్రీస్తునందు మనమందరం సంతోషభరితులుగా ఉన్నాం. We can reach out and touch him and we can believe in him. మనము ఆయన వైపు మన చేయి చాపి ఆయన ముట్టి ఆయన యందు మన విశ్వాసం ఉంచగలం. And Jesus is delighted to change you. యేసు ప్రభు నిన్ను మార్చివేయడానికి ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు. He is same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్నాడు. He is Jesus of now, here. ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్న యేసు. Right now he is knocking on your door. ఇప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను తడుతున్నాడు. Open your heart, I shall come into your heart. ఇదిగో నీ తలుపు తడుతున్నాను, నువ్వు తెరిస్తే నీ హృదయంలోకి వస్తానంటున్నాడు. Jesus, I'll dine with you and you shall dine with me. ఇదిగో నీవు నాతో భోజనం చేస్తావు, నేను నీతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. We are going to become a new person. Kanaka prilara manu nootana vyaktiga maaru. Beautiful person. Manu saundaryavantuluga. Powerful person. Shaktivantamuga. Victorious people. Vijayavantamaina variga. Enriched people. Devunlo neethimantuluga. Successful people. Vijayavantamaina variga. That was what I have experienced. Mari maranam kaadu maru anubhinchedi. I was poverty stricken sick person. Nenu chaala rogiga mari pedarikamlo unnanu. I felt downtrodden. I was having a very low self-image. Nenu chaala throsiveyabadina vyaktiga, తృణీకరించబడిన వ్యక్తిగా, నన్ను గురించి నేను చాలా తక్కువగా హీనంగా ఆలోచించుకున్న వ్యక్తి ఉండేవాడు. ఐ హాడ్ వెరీ లిటిల్ ఎడ్యుకేషన్. నాకు చాలా తక్కువ విద్య ఉంది. ఐ డి నాట్ రెస్పెక్ట్ మై సెల్ఫ్. నన్ను నేను ఎప్పుడు గౌరవించుకునేవాడిని కాదు. జీసస్ కేమ్ ఇన్ టు మై లైఫ్. అయితే యేసు నా జీవితంలోకి వచ్చినప్పుడు అండ్ ఐ టేస్టెడ్ హిస్ గుడ్నెస్ ఇన్ మై లైఫ్. యేసు ప్రభు యొక్క మంచితనాన్ని నా జీవితంలో రుచి చూశాను. మై నెగటివ్ మైండ్ వాస్ చేంజ్డ్. నా యొక్క మనస్సు మారిపోయింది. Hopelessness disappeared. నాలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహ అనేది మాయమైపోయింది. I began to have a beautiful self image and beautiful vision. నన్ను గురించి నేను మంచి దర్శనాలు మంచి కలలు అంటున్నాను. I believed in the miracle of Jesus Christ. యేసయ్య చేసే అద్భుతాన్ని నేను నమ్మికొంచాను. I began to change my language. నా యొక్క భాష మారిపోయింది. Yes, I am more than conquerors. నేను విజయం పొందిన వారికంటే గొప్పవాడిని అనుకుంటున్నాను. I'm victorious. నేను జయం పొందిన వ్యక్తి. I'm blessed person. నేను ఆశీర్వదించబడినవాడిని. I am going to become a great man. నేను గొప్ప వ్యక్తిని అవుతాను. I am going to live a rich life. నేను చాలా సంపన్నమైన స్థితిలో ఉంటాను. Because Jesus Christ paid the price for me. ఎందుకంటే యేసు ప్రభు నా కొరకు వెల చెల్లించాడు కదా. It is no right for me not to enjoy his blessings. కనుక ఆయన ఆశీర్వాదాలు పొందడానికి నేను అర్హుణ్ణి. And every day I praise Jesus Christ. ప్రతి రోజు యేసు ప్రభును స్తుతించడం మొదలు పెట్టాను. Every day I thanked him. ప్రతి రోజు ఆయనకు వందనాలు చెప్తున్నాను. I rejoiced in his blessings. ఆయన ఆశీర్వాదాల్లో ఆనందిస్తున్నాను. The Holy Spirit moved upon my life. పరిశుద్ధాత్ముడు నా జీవితంలోకి వచ్చాడు. Day after day. ప్రతి రోజు. Year after year. ప్రతి సంవత్సరం. God's blessing increased. ఇంకా ఆశీర్వాదం అభివృద్ధి చెందుతుంది. And I've lived a beautiful 50 years of ministry in my life. 50 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య దేవుని కొరకు చేశాను. అందరూ చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదాం. Now I'm here to testify about victorious Jesus. దేవుడు నాకు ఇచ్చిన విజయవంతమైన జీవితాన్ని మీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ వచ్చాను. Jesus who did good thing in my life is going to do same thing to you. యేసు ప్రభు నా జీవితంలో నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తే నీ జీవితంలోను నీ జీవితం ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. You are blessed purchased person. నీవు దేవునికి ప్రశస్తమైన వ్యక్తివి. Oh, he loves you. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. You are dearly beloved person
by Jesus and by God himself. యేసు ప్రభు దేవుని వలన ఎంతో ప్రియమైన వ్యక్తిగా ఉన్నావు. Be bold and courageous. నీవు చాలా ధైర్యవంతుడవు ధైర్యవంతురాలి. You are greater than you think you are. నీవు ఆలోచించే దానికంటే నిన్ను గుర్చి నీవు చాలా గొప్ప వ్యక్తివి. Because you have Jesus in your earthen vessel. ఎందుకంటే ఈ యొక్క మట్టి పాత్ర అయినటువంటి నీలో యేసు ఉన్నాడు. Precious Jesus is in you, earthen vessel. చూడు మట్టి ఘటమైనటువంటి నీలో ఆ ప్రశస్తమైన యేసు వచ్చాడు. This reason God take you as very precious. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు ఈ రోజున నిన్ను చాలా ప్రశస్తమైన వ్యక్తిగా చూస్తున్నాడు. You never be afraid of devil. ఇక ఎన్నడూ దయ్యానికి నువ్వు భయపడదు. You are more than conqueror of the devil. ఎందుకంటే నువ్వు దయ్యాన్ని దురాత్మలను జయించిన వ్యక్తివి. You have the authority and power to trample upon the demon spirit. ఆ దయ్యములన్నిటిని కూడా నీ పాదముల క్రింద త్రొక్కివేయడానికి ఆయన నీకు అధికారం ఇచ్చాడు. Demon spirit should obey you. దురాత్మలన్నీ నీకు లోబడతాయి. Demon spirit can no more harass you. దురాత్మలు నిన్ను ఏ మాత్రం బాధించలేవు. You can be delivered from the depression. ప్రతి విధమైనటువంటి నిస్పృహ నుంచి విడుదల పొందుతావు. You are free from the possession of Satan. ఆ సాతాను యొక్క అధికారంలో నుండి సంపూర్ణమైన విడుదల నీకు కలుగుతుంది. You have fullness of the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ నింపుదల నీకు కలుగుతుంది. He want to help you. ఆయన నీకు సహాయం చేస్తాడు. Comfort you. ఆయన నీకు ఆదరణ ఇస్తాడు. In peace. ఆయన నీకు సమాధానం సంతోషం ఇస్తాడు. Love and great hope. ఆయన ప్రేమను గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. And tonight. ఈ రాత్రి. Rise up in Jesus Christ. యేసు క్రీస్తులో నీవు పైకి లేవాల్సి ఉంది. Shake off all the negative things. ప్రతి విధమైన పాత ఆలోచన నుంచి విడుదల పొందు. Be changed in your thinking life. నీ ఆలోచనలన్నీ మార్చుకో. Have a new vision and dream. నీకు నూతన కల నూతన దర్శనం వస్తుంది. Exercise your faith. నీ విశ్వాసాన్ని ఉపయోగించు. Speak positively. నీవు సాధ్యమయ్యే రీతిగా మాట్లాడు. You can change your life. నీ యొక్క జీవితం మారిపోతుంది. God's Holy Spirit wants to live a new life in you. పరిశుద్ధాత్ముడు నీ ద్వారా నీలో నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. You are the miracle of kingdom of God. దేవుని యొక్క రాజ్యము కొరకు నీవు ఒక అద్భుతమైన వ్యక్తివి. You are the product of the cross of Jesus Christ. ప్రభు అయిన యేసు కల్వరి సిలువ యొక్క ఉత్పత్తి అయి ఉంటున్నావు నీవు. You are going to live under the cross of Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సిలువ నీడ నీవు జీవించే వ్యక్తివి. You are going to be covered by the blood of Jesus Christ. యేసు రక్తములో నీవు కడగబడి ఆయన కొరకు జీవించే వ్యక్తివి. God's grace is going to go with you together. దేవుని యొక్క కృప నిన్ను వెంబడిస్తుంది, నిన్ను ఆవరిస్తుంది. Not by your own power but by grace of our Lord Jesus Christ. నీ సొంత శక్తి ద్వారా నీ ప్రభావం కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప ద్వారానే. You are new creation. నీవు నూతన సృష్టి అయి ఉన్నావు. New creation in your thinking. నీ ఆలోచనలో నూతన సృష్టి. New creation in your believing. నీ యొక్క నమ్మికలో నూతన సృష్టి. New creation in your new language. అలాగే నీ యొక్క భాషలో నీవు నూతన సృష్టి. Say, I am happy person. చెప్పండి అందరూ కూడా, నేను సంతోషం గల వ్యక్తిని. Say, I am joyful person. నేను ఆనందంతో ఉన్న వ్యక్తిని. I am strong person. నేను బలవంతుడైన వ్యక్తిని. I am victorious person. నేను జయము పొందిన వ్యక్తిని. I am successful person. నేను విజయం పొందిన వ్యక్తిని. What you think you are going to become like that. నీవు ఏమి కావాలని నువ్వు కోరుతున్నావో అవుతావు. What you dream you are going to become like that. నీవు ఏ కలగంటావో ఆ రీతిగా నువ్వు మారుతావు. What you believe you can become like that. ఈ రాత్రి నువ్వు ఏది విశ్వసిస్తున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది. What you speak you will become like that. నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఆ రీతిగా జరుగుతుంది. Anyway, you are going to become a new creature. కనుక దేవుల్లో నీవు నూతన సృష్టివి. You are no more old person. నీవు ఇక పాత వ్యక్తివి కాదు. You are new person. నీవు నూతన వ్యక్తివి. So let us live in new person. గనుక మనము నూతన వ్యక్తులుగా జీవిద్దాం. Tonight I want to pray for you in the name of Jesus Christ. ఈ రాత్రి ప్రభువైన యేసు నామములో మీ అందరి కొరకు నేను ప్రార్థించాలని కోరుతున్నాను. You are going to receive what God has purchased in the blood of Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచి ఉంచాడో వాటన్నిటిని నువ్వు పొందబోతున్నావు. When I pray for you, మీకోసం నేను ప్రార్థించినప్పుడు, you are going to be healed. నీవు స్వస్థత పొందుతావు. You are going to be recreated. నీవు నూతన సృష్టిగా మారుతావు. Your problem can be solved. నీ సమస్య పరిష్కారం అయిపోతుంది. You can become victorious. నీవు దేవునిలో గొప్ప జయం పొందుతావు. Curse shall leave you. శాపము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. You shall live by the blessing of Abraham. నీవు అబ్రహాము యొక్క ఆశీర్వచనముతో జీవిస్తావు. All those one who want to be healed, please stand on your feet. దానికి ఇప్పుడు ఎంత మందికి స్వస్థత కావాలో, విడుదల కావాలో దయచేసి మీరు ఉన్న స్థలంలో నిలబడండి. All you have difficulty in your life, stand on your feet. ఎంతమందికి నిజంగా స్వస్థత కావాలన్న వారు మాత్రమే
దయచేసి మీరు నిలబడండి. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హర్టింగ్ ప్లేస్. మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోనండి. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్. మీ గుండెల మీద మీరు చేతి పెట్టుకోండి. ఐ విల్ రిలీజ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో నేను విడుదల ప్రకటిస్తున్నాను. ఐ విల్ ఫ్రీ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో మీకు స్వేచ్ఛ కలుగుతుంది. ఐ విల్ హీల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో స్వస్థత మీకు లభిస్తుంది. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్‌పీరియన్స్ మిరకల్ రైట్ నౌ. ఈ రాత్రి గొప్ప అద్భుతాన్ని నీవు అనుభవించబోతున్నావు, నమ్మిక ఉంచు. హెవెన్లీ ఫాదర్, పరమ తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఐ సెట్ అవర్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రీ ఫ్రమ్ సిక్నెస్ అండ్ డిజీజ్. నా ప్రియ సోదరి సోదరులందరికీ కూడా ప్రతి రోగము నుండి నేను విడుదల ప్రకటిస్తున్నాను. యు సిక్నెస్ డిజీజ్ ఐ కమాండ్ యు టు లీవ్. ఇదిగో రోగమా వ్యాధి యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యు డెవిల్ ఐ కమాండ్ యు టు గో. దయమాని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో స్వస్థత పొందండి. బి హోల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో పరిపూర్ణులు కాండి. Miracle come and touch every one of them. Prabhu prati okkarini kuda ee samayalo meer taakandi. Oh heavenly father, parama tandri, bless each and every one of them. Prati okkarini raatri meer muttandi. Solve their problem, vaari samasyalu parishkarinchandi. Give victory in their home life and business life. Vaari kutumba jeevithamlo prabhu ani naamamlo jayamuni ivandi. Make them a beautiful person to see. Prabhu adbhutamaina vyaktuluga maarchandi. Make their spirits prosper. ప్రభు వారు ఆత్మీయంగా వర్ధిల్లు వారిగా చేయండి. దేర్ లైవ్స్ ప్రాస్పర్. వారి జీవితాల్లో వర్ధిల్లుట చేయండి. దే మే బికమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ. వారు ఆరోగ్యవంతులుగా బలవంతులుగా చేయండి. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. Right now God is healing someone who could not use your arm. దేవుడు మీలో అనేక మంది చేతులను బాగు చేస్తున్నాడు. Some limping person can stand up and walk. మరి కుంటి వారిగా ఇక్కడికి వచ్చిన వ్యక్తి, అవిటి వారిగా వచ్చిన వారిని దేవుడు బాగు చేశాడు. God is touching and healing the blindness. దేవుడు గుడ్డి వారిని రాత్రి బాగు చేశాడు. Those people who could not hear, you can hear right now. వినికిడి లేనటువంటి వారిని రాత్రి ప్రభు బాగు చేశాడు. వారిని God is healing someone who is suffering from the cancer. అలాగే క్యాన్సర్ వ్యాధితో ఇక్కడ ఉన్న వారిని రాత్రి ప్రభు బాగు చేశాడు. Your kidney trouble is be healed. ఇదిగో ప్రభుని యొక్క ఆ మూత్రపిండంలో ఉన్న వ్యాధిని బాగు చేశాడు. Your blindness is leaving you. అలాగే గుడ్డితనం నిన్ను విడిచి వెళ్లిపోయింది. Skin disease is being healed. చర్మ వ్యాధుల నుంచి ప్రభు స్వస్థత ఇచ్చాడు. Stomach pain is healed. మీ కడుపులో ఉన్న బాధను దేవుడు స్వస్థపరిచాడు. Heart trouble is healed. అలాగే గుండెలో ఉన్న నొప్పిని ప్రభు తీసివేశాడు. Stomach cancer is healed. కడుపులో ఉన్న క్యాన్సర్ వ్యాధి నుండి ప్రభు కొందరిని బాగు చేశాడు. Arthritis is healing. అలాగే కీళ్ళ నొప్పుల వ్యాధి నుండి ప్రభు బాగు చేశాడు. Those who could not sleep, you can sleep now. ఎవరైతే నిద్ర లేని పరిస్థితిలో ఉన్నారో ఈ రాత్రి వారికి నిద్ర పడుతుంది. Your depression is leaving you. మీలో ఉన్న నిరాశ నిస్పృహ నిన్ను విడిచి వెళ్ళిపోయింది. Someone came here with backbone trouble and God touched and healed. మరి దేవుడు కొందరిని సమస్యలతో ఉన్న వారిని రాత్రి బాగు చేశాడు. You don't need a stick anymore. You can walk without having stick. మరి ఎవరైతే ఆ కట్టె పట్టుకుని వచ్చారో వారికి ప్రభు విడుదల ఇచ్చాడు. ఆ కట్టె సహాయం లేకుండా నీవు నడవగలవు. Rise up from that wheelchair. కనుక నీవు ఆ వీల్ చైర్ లోంచి పైకి లే. He stripes you were healed. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత లభించింది. You have a broken neck and God touched and healed you. ఇదిగో నీ తొడలో వెనక భాగములో నీకు విరిగిపోయిన పరిస్థితి ఉంది, ప్రభు నిన్ను బాగు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. God's miracle is on the way to you. ఇదిగో దేవుడు నీ యొక్క అద్భుతం నీకు చాలా సమీపంగానే ఉంది. Move your arms. మీ చేతులు కదపండి. Move your legs. చేతులు కాళ్ళు కదిపి చూసుకోండి. Touch your body. మీ శరీరాన్ని తాకి చూసుకోండి. You shall find that you are healed. మీకు స్వస్థత కలిగినట్లు నీకు అర్థమవుతుంది. Many people are healed instantly. అనేక మంది వెంటనే బాగుపడ్డారు ఈ రాత్రి. And other people are going to be healed while they go back home. కొంతమంది ఇంటికి వెళ్తుండగా మార్గంలో స్వస్థత కలుగుతుంది. So many people are here. ఈ రాత్రి అనేక మంది ఇక్కడ ఉన్నారు. I can't hear each every one of your testimony. మీ అందరి సాక్ష్యాలు నేను వినలేను గానీ. But all those who got healed, raise up your hand and wave. దయచేసి నేను స్వస్థత పొందాను అన్న వారు మీ చేయి పైకెత్తండి. మీ చెయ్యిలా ఓపండి. ఒకవేళ నిజంగా ప్రభు నన్ను బాగు చేశాడు, నాకు సాక్ష్యం ఉందన్నటువంటి వారు నా ఎడమవైపు వచ్చి దైవ సేవకులను అక్కడ కలుసుకోండి. Bless the name of the Lord. ప్రభు అయిన యేసు నామములో. హల్లెలూయా. 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 ప్రైజ్ గాడ్. లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు ద లార్డ్. అందరూ గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదా. Repeat my word right now. వాక్యమును మీ హృదయంలో ఉంచుకోనండి. I have Jesus. నాకు యేసు ఉన్నాడు. యేసు నాలో ఉన్నాడని చెప్పండి అందరూ. Holy Spirit is in me. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. అందరూ గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. I am going to live a Jesus life. యేసు యొక్క జీవితాన్ని నేను జీవించబోతున్నాను. I have victory. నేను జయము పొందాను.
I have joy. నాకు సంతోషం ఉంది. I have peace. నాకు సమాధానం ఉంది. I am happy in Jesus Christ. యేసులో నేను సంతోషంగా ఉన్నాను. I am successful person in Jesus. యేసులో నేను విజయవంతమైన వ్యక్తిని. Should he say to each and every one of them beside you, you are successful person now. మీలో ప్రతి ఒక్కరితో చెప్పండి, నేను చాలా విజయవంతమైన వ్యక్తిని ఇప్పుడు.